వైఎస్ వివేక హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాత్రంతా అవినాష్కు బెయిల్ రావాలని ప్రేయర్ చేశానన్న కేఏ పాల్, దేవుడి ఆశీస్సులతోనే ముందస్తు బెయిల్ అవినాష్కు లభించింది అన్నారు. అవినాష్ రెడ్డి గారికి బెయిల్ వస్తుంది, కండిషనల్ బెయిల్ అని నిన్న రాత్రి 11 గంటలకు డాక్టర్ కేఏ పాల్ ఫేస్బుక్లో రిలీజ్ చేశాం. ఎందుకు? ప్రార్థించగా దేవుడు దానికి ప్రతిఫలం ఇస్తాడు. అవినాష్ రెడ్డి కోర్టులు హాజరు కావట్లేదని చెప్పడం సిబిఐ అబద్ధం. ఇప్పటికే 7 సార్లు ఆయన సిబిఐ పిలిస్తే అటెండ్ అయ్యారు. ఓన్లీ ఒకసారి నా తల్లి ప్రాణం పోతుంది అని కర్నూలు హాస్పిటల్లో ఉంటే అక్కడ డ్రామా చేయించారు చంద్రబాబు నాయుడు గారు తొత్తులు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు అవినీతి మరి చెల్లదు. కోర్టులు ఎవరు కమాండ్, ఎవరు అసిస్టెంట్లు కారు. ఆనరబుల్ హైకోర్టు, ఆనరబుల్ సుప్రీంకోర్టు మంచి తీర్పునిచ్చారు. నా డిమాండ్ ఏంటంటే అవినాష్ రెడ్డి గారు ప్రతి శనివారం వెళ్ళమన్నారు, వెళ్తారు. ఆయన తప్పించుకోరు, ఆయన నాకు మాట ఇచ్చారు. ఆయనకి అచ్చికి ఎటువంటి సంబంధం లేదని ఆయన చెప్పారు. ఈరోజు నేను సునీత డిమాండ్ చేసిందే 2019 మార్చి 21 నేను డిమాండ్ చేస్తున్నాను. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మార్చి ఏప్రిల్ మే వరకు. రెండవది, అప్పుడు ఆ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు ఆ ఏరియాలో ఉన్నది. మూడవది, వివేకానంద రెడ్డి గారు రెండవ భార్య ముస్లిం, సెటిల్మెంట్ అయ్యి ఆయన 8 కోట్లు ఇస్తానన్న తర్వాత ఈ హత్య జరిగింది. నాలుగవది, విమలారెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి చెల్లి, రాజశేఖర రెడ్డి గారి చెల్లిని ఇన్వెస్టిగేట్ చేయాలి. ఐదవది, సిబిఐ కానీ ఈ కోణాల్లో ఇన్వెస్టిగేట్ చేయకపోతే ఈ 30 రోజుల్లో నన్ను కూడా పిలిచి ఇన్వెస్టిగేట్ చేయమని అడుగుతున్నా. నా ఆర్గ్యుమెంట్స్ వినమంటున్నా. నేనే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసు వేసి నేనే వాదనలు వినిపించి వివేకానంద రెడ్డి గారిని నిజంగా చంపిన ఆ దుష్టులు, దుర్మార్గులు, నీచులు, అసహ్యులు ఎవరు? 4.5 సంవత్సరాలు ఎందుకు చంద్రబాబు నాయుడిని, వాళ్ళ గ్యాంగ్ని ఇన్వెస్టిగేట్ చేయలేదు? సహించేది లేదని వారం రోజుల క్రిందటే కర్నూలులో మీకు చెప్పాను. ఈరోజు మరలా నేను కోర్టుకు వచ్చింది. అందుకే ఈరోజు సాయంత్రం 6 గంటలకు నిజామాబాద్ వస్తున్నాను. శనివారం సాయంత్రం 6 గంటలకు కొత్తగూడెం ప్రజాశాంతి పార్టీ ఆఫీస్, ఆదివారం సాయంత్రం 5 గంటలకు అమీర్పేట హైదరాబాద్ ఆఫీసుకి రండి. ఇప్పుడున్న కుటుంబ కుల పార్టీలకి గుడ్ బై చెప్పి అవినాష్ రెడ్డి గారు ఒక నిర్దోష దోష అన్నది తర్వాత న్యాయం చేకూర్చుదాం. వివేకానంద రెడ్డి గారిని హత్య ఎవరు చేయించారని 2019 మార్చి 15 చెప్పా.